వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రియ రమేష్. ముందుగా హెడ్లైన్స్. ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు కేసీఆర్ కృషి చేశారన్న గిరిజన నేతలు. స్థానికతపై ప్రభుత్వం మేల్కోవాలి. జీవో 33 అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామన్న హరీష్ రావు. సుంకిశాల దుర్ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి అబద్దం. వైఫల్యాన్ని బీఆర్ఎస్ పైకి నెట్టేసే యత్నం. హైదరాబాద్ మహానగరవాసులపై ఆస్తి పన్ను మోత. జీహెచ్ఎంసీ చేపట్టిన జీఐఎస్ సర్వేతో వసూలకు రంగం సిద్ధం. జావలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్. వరుసగా 2 ఒలింపిక్స్లలో 2 పతకాలు సాధించడం రికార్డ్. వైద్యారోగ్య శాఖ అనారోగ్య శాఖగా మారింది. మొన్నటికి మొన్న డాక్టర్ల బదిలీలు వివాదాస్పదం కాగా, నేడు కాంట్రాక్ట్ పద్ధతిలో డాక్టర్ల నియామకం చేపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ స్టేట్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ఉండగా ఇంటర్వ్యూల ద్వారా డాక్టర్లను నియమించుకునే అవసరం ఏమొచ్చిందని సీనియర్ డాక్టర్లు చర్చించుకుంటున్నారు. ఉస్మానియా గాంధీ ఆసుపత్రిలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 235 డాక్టర్ల రిక్రూట్మెంట్ కోసం ఆగస్టు 6 హడావిడిగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఉస్మానియా ఆసుపత్రిలో 8 ప్రొఫెసర్, 23 అసోసియేట్ ప్రొఫెసర్, 111 అసిస్టెంట్ ప్రొఫెసర్, 33 సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ కలిపి మొత్తం 175 పోస్టులు. అటు గాంధీ ఆసుపత్రిలో సైతం 3 ప్రొఫెసర్, 29 అసిస్టెంట్ ప్రొఫెసర్, 29 సీనియర్ రెసిడెంట్ డాక్టర్, 4 ట్యూటర్స్ కలిపి మొత్తం 60 పోస్టుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 9వ తేదీన ఏకంగా వాకిన్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఆగస్టు 12, 13, 14 తేదీలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అభ్యంతరాలు, ఎంపిక ప్రక్రియలను చేపట్టాలని నిర్ణయించారు. వైద్యశాఖ ప్రతి విభాగంలో అవినీతి రాజ్యమేలుతోందని బాహాటంగానే సిబ్బంది మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ఉండగా ఇంటర్వ్యూల ద్వారా డాక్టర్లను నియమించుకునే అవసరం ఏమొచ్చిందని సీనియర్ డాక్టర్లు చర్చించుకుంటున్నారు. నిత్యం వేలాది సంఖ్యలో విద్యార్థుల్ని తీర్చిదిద్దే ఫ్యాకల్టీకి సంబంధించి అనుభవం కలిగిన సీనియర్ వైద్యుల్ని నియమించాల్సింది పోయి కొత్త వారిని పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన డాక్టర్ల బదిలీలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. నర్సింగ్ ఆఫీసర్ల బదిలీల విషయంలో అన్యాయం జరిగిందని రోడ్డు మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. నర్సింగ్ స్టాఫ్ కోటిలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. సాధారణంగా డాక్టర్ల నియామకాలపైన మీడియా ద్వారా విస్తృతమైన ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ పని చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎంబీబీఎస్, బీడీఎస్లలో ప్రవేశం కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన పేరెంట్స్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 33 రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం అనలోచితంగా తెచ్చిన ఈ జీవో వల్ల తమ పిల్లలు వైద్య విద్య చదివే అవకాశాలు కోల్పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 4 నిబంధన వల్ల తెలంగాణలో పుట్టిన పిల్లలు తెలంగాణలో నాన్ లోకల్ అయ్యారని తల్లిదండ్రులు తమ బాధను వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం చేసే జీవో నెంబర్ 33 అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని, ఈ విషయంలో వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్థానికత కోసం కొత్త సమగ్ర విధానం రూపొందించాలన్నారు. చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో ఒక హైలెవెల్ కమిటీ వేసి తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేస్తోందని మెడికల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల పాలిట ఆశని పాతంలా మారిన జీవో 33 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ తల్లిదండ్రులు కన్న కలలను రేవంత్ సర్కార్ ఛిద్రం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిలో మంచి ర్యాంక్ వచ్చి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివిన వారు ఇక్కడ పీజీ చేయకూడదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం కనీస అధ్యయనం లేకుండా ఉత్తర్వులు ఇవ్వటం వల్ల తెలంగాణ బిడ్డలే తెలంగాణలో స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉందన్నారు. జీవో నెంబర్ 33 ఈ విధంగా తొందరపాటులో గత నెల 19 రిలీజ్ చేయడం వల్ల మన తెలంగాణ స్టూడెంట్స్ అనేది విలువైన ఒక సంవత్సరం విద్యా సంవత్సరం అనేది కోల్పోవడం జరుగుతుంది. 600 మార్కులు వచ్చిన స్టూడెంట్కి కూడా స్థానికత మీరు ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి సీటు రాకపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల విద్యార్థులు తీవ్ర క్షోభకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి
ఇంతకుముందు మీరు ఇచ్చిన గైడ్లైన్స్ ఒకసారి చెక్ చేసుకొని దాన్ని ఒకసారి ఎగ్జామిన్ చేసి మన స్టూడెంట్స్కి న్యాయం జరిగేలా చూడాలని మేము కోరుతున్నాం. ఇదేంటంటే వేరే స్టేట్లో చదివిన విద్యార్థులకు లబ్ధి చేకూరేలా ఉంది. కాబట్టి మనం ఉద్యమం చేసిందే మన నీళ్లు, నియామకాలు, నిధులు, మన ఎడ్యుకేషన్ మనకు కావాలని. కాబట్టి ఈ జీవో నెంబర్ 33 అనేది ఒకసారి మీరు పునరాలోచించి అది కంపల్సరీ మీరు విత్డ్రా చేసుకుంటే మన తెలంగాణ స్టూడెంట్స్కి మనం బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాం. ఎవరు స్థానికత, ఎవరు స్థానికేతరులు అని గుర్తించడంలో ఈ జీవో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ జీవో వల్ల స్థానికేతరులు తెలంగాణకు స్థానికమయ్యారు, ఇక్కడున్న విద్యార్థులకు స్థానికేతరులు అయ్యి వాళ్ళ యొక్క ఉజ్వలమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాళ్ళు నష్టపోయే విధంగా ఈ జీవో నెంబర్ 33 ఉన్నది. గతంలో కూడా మీరు అన్నట్టు మాటి మాటికి గతంలో ఉన్నదే గతంలో ఉన్నది అంటే, గతంలో ఇదే మేనేజ్మెంట్ కూడా బి కేటగిరీ సీటు విషయంలో హరీష్ రావు గారు కానీ, మాజీ సీఎం కె చంద్రశేఖరరావు గారిని కానీ, ఆ నాన్ లోకల్ మహారాష్ట్ర, ఢిల్లీ, అటు కేరళ, చెన్నై నుంచి విద్యార్థులు వస్తున్నారని చెప్పేసి 85% మేనేజ్మెంట్ కోటాలోని బి కేటగిరీ సీట్లను పూర్తిగా తెలంగాణ విద్యార్థులకు చెందాలని చెప్పేసి 85% కోటా ఆ స్థానికత అంశం మీద తీసుకొచ్చి ఆ తెలంగాణ విద్యార్థులకు జీవో విషయంలో చేసి తెలంగాణ విద్యార్థులకు పూర్తిగా తల్లిదండ్రులకు ముఖ్యంగా న్యాయం చేశారు. అది లేని పక్షంలో ఇక్కడున్న తెలంగాణ విద్యార్థులకు యుక్రెయిను, చైనా, రష్యా వెళ్ళేవారు. ఆ జీవో వల్ల మన తెలంగాణ విద్యార్థులు ఏదైతే మన విద్యార్థుల స్వలాభం కోసము, మన రాష్ట్ర స్వలాభం కోసం ఏర్పడిన రాష్ట్రానికి తెలంగాణ విద్యార్థులు ఇక్కడే ఎంబీబీఎస్ చేసి ఈ రాష్ట్రాన్ని మంచిగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి గతంలో చేసిన ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. కానీ ఇప్పుడు వచ్చిన జీవో నెంబర్ 33 వల్ల ఒకటే ఒకటి అంశం, 1 నుండి 12 వరకు ఏదేని 6 సంవత్సరాలు ఒక దగ్గర చదివితే అది స్థానికత. కానీ ఇప్పుడు ఏం చేశారండి మీరు, 9వ తరగతి పెట్టారు. 9వ తరగతి పెడితే బిఫోర్ ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం సిద్ధింప చేసిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడకు పోయి ఇంటర్మీడియట్ పోవడం చేయడం తప్ప, బెంగళూరు పోయి ఇంటర్మీడియట్ చేసిన తప్ప, మీరు దానివల్ల కేవలం ఇంటర్మీడియట్ వేరే పక్కన ఆంధ్రాలో చదివారని చెప్పేసి మన తెలంగాణ విద్యార్థులకు ఘోరంగా అన్యాయం జరుగుతుంది. ఒక జీవోను పూర్తిగా వ్యతిరేకిస్తూ గౌరవలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఆ వైద్య శాఖ మంత్రి గారు తేరుకొని దయచేసి దీని మీద అధ్యయనం చేయండి. చదివి ఇంటర్, మెయిన్లీ ఇంటర్ అండ్ 10th వరకు తెలంగాణలోనే చదివి తెలంగాణలోనే సీట్స్ ఇస్తాము, లేకపోతే ఇంటర్ అనేది 10th వరకు తెలంగాణలో చదివి ఇంటర్ అనేది వేరే స్టేట్స్లో చదవడం వల్ల మాకు సీట్ ఇవ్వము అది చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మా విషయంగా చెప్పాలంటే 10th వరకు చదివాము, 10th వరకు చదివేసి అక్కడ చదవడం వల్ల మా 2 ఇయర్స్ని మీరు జడ్జ్ చేసి ఇక్కడ సీట్స్ ఇవ్వము అనేది మాకు హామ్ చేస్తుంది. సో నేను సీఎం సార్ని అండ్ అందరినీ కోరుకుంటున్నాను, గవర్నమెంట్ని ఈ జీవో 33 అనేది రద్దు చేయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ జీవో 33ని రద్దు చేయాలని కోరుకుంటున్నాము. స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది, ఎవరికేం కాదు, ఎవరికే నష్టం ఉండదు, ఓన్లీ స్టూడెంట్సే సఫర్ అవుతారు. 4 ఇయర్స్ వరుసగా 9th to 12th క్లాస్ అనేది కష్టమే. ఎవరైనా 10th వరకు తెలంగాణలో చదివి ఇప్పుడు గోశాల లైక్ వేరే క్యాంపస్లో ఆంధ్రాలో చదివిన వాళ్ళకి సీట్స్ ఇవ్వకపోవడం అనేది చాలా తప్పు. మా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇది ఆపేయాలని కోరుకుంటున్నాం. ఈ 33 జియో అనేది ఫస్ట్ రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే 2014లో తెలంగాణ స్టార్ట్ అయింది, 2023 వరకు 10 ఇయర్స్ అవుతుంది. మీరు ఏదైనా క్లారిటీ మెయింటైన్ చేయాలనుకుంటే ఈ 10 ఇయర్స్లోనే చెప్పి ఉండాల్సింది. ఇప్పటివరకు ఉమ్మడి విద్య చేసేసి ఇప్పుడు 22, 23 ఎవరైతే స్టూడెంట్స్ వేరే ప్లేసెస్లలో ఇంటర్మీడియట్ చేశారో వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందండి. అక్కడ చదివినంత మాత్రాన మీరు మాకు సీట్ ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు. లేదా మేము ఇక్కడనే చదివి ఇక్కడనే ఉన్నా కూడా మాకు సీట్ వచ్చినా కూడా మీరు మంచి కేటగిరీలో ఇస్తారో లేదో మాకు నమ్మకం లేదు. అటు తెలంగాణ లొకాలిటీకి కాకుండా అటు వేరే లొకాలిటీకి కాకుండా అవుతున్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో మీకు కేటగిరీ ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. మీరు ఫస్ట్ ఏదైనా ఉంటే ఇంతకుముందు లాగానే జారీ చేసి అన్ని నిర్ణయాలు తీసుకోవాలని సీఎం గారిని కోరుకుంటున్నాను. ఈ జియో 33 రద్దు చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఉన్నమాట అంటే ప్రభుత్వానికి ఒలికిపాటు ఎందుకని ప్రశ్నించారు ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని మండిపడ్డారు. పరిశుద్ధ నిర్వహణ సైతం కష్టంగా మారిందని తాము చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతుందన్నారు. తాము పదే పదే అబద్దం చెబుతున్నామని మంత్రి సీతక్క అనడాన్ని ఖండించారు. ప్రభుత్వం 9వ నెలలోకి అడుగు పెడుతున్నప్పటికీ గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా చెల్లించలేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించడం అబద్దమా అని ప్రశ్నించారు హరీష్ రావు. పెండింగ్ బిల్లులు అడిగిన సర్పంచ్లను పోలీసు నిర్బంధం ఉంచడం అబద్ధమా అని నిలదీశారు.
రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి నిప్పులు చెరిగారు. పరిపాలనకు పట్టుకొమ్మలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు ఇవ్వని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు. అన్ని రంగాల ఉద్యోగులకు జీతాలు సమయానికి చెల్లించకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు రాకేష్ రెడ్డి. పరిపాలనకు పట్టుకొమ్మలు ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవస్థల అభివృద్ధిలో గాని వ్యవస్థల అమల్లో గాని ప్రభుత్వ ఉద్యోగులు ఎంత కీలకమైనటువంటి ఒక పాత్ర పోషిస్తారో మీ అందరికి కూడా తెలుసు. మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగస్తుల చైతన్యం ఎంత గొప్పదో మనందరం కూడా కళ్ళారా తెలంగాణ ఉద్యమంలో చూసాము. తెలంగాణ కళ సాకారం కావడానికి ఉద్యోగస్తులు ఎంతటి కృషి చేసినలో కూడా మనందరం కూడా కళ్ళారా చూసాం. మరి అటువంటి ఉద్యోగస్తుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు సామాన్యులనే కాకుండా ఉద్యోగస్తుల మీద కూడా కనికరం లేకుండా మోసం చేయడం జరిగింది. ముఖ్యంగా చిరు ఉద్యోగస్తుల యొక్క సమస్యలు చెప్పుకుంటే ఇజ్జతి పోయేలా ఉన్నది, చెప్పుకోకపోతే ప్రాణం పోయేలా ఉన్నది. ఇది వాస్తవం. ఇది గ్రామాలకు కంటిరెప్పలాగా కాపాడేటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి ఈరోజు దిక్కు లేకుండా పోయింది. కొంతమందికి మాత్రమే ఈరోజు 5వ తారీఖు లోపు జీతాలు వస్తున్నాయి, అనేక మందికి మళ్ళీ 8వ తేదీ, 10వ తేదీ, 15వ తేదీ కూడా జీతం ఇస్తున్నారు. కొంతమందికి అయితే ఈ నెల జీతం, ఇంకో నెల ఇస్తున్నారు. కొంతమందికి అయితే 7 నెలల నుంచి 8 నెలల నుంచి అసలు జీతాలే లేవు. ఎస్సీ ఎస్టీ హాస్టల్లో, బీసీ హాస్టల్లో ఉండేటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది యొక్క పరిస్థితి దయనీయంగా ఉన్నది. 8 నెలల నుంచి చిల్లి గవ్వ ఇప్పటివరకు చెల్లించలేదు ప్రభుత్వం. మరి దాని సంగతి ఏందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిందే. ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఆశా వర్కర్ల సంగతి మనకు తెలిసిందే, గతంలో వాళ్ళకు 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు వచ్చేటి. కానీ ఈరోజు ఆశా వర్కర్లకు 20వ తేదీ జీతం వస్తున్నది. 20వ తేదీ మాకు జీతం సరైనటువంటి సమయంలో చెల్లించాలి. అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ, నెల జీతం 18,000 పెంచాలన్నటువంటి హామీ ఏదైతుందో దాన్ని కూడా నెరవేర్చాలని చెప్పేసి ఇటీవలనే వాళ్ళు కోటిలో కమిషనరేట్ ముందు, కమిషనర్ కార్యాలయం ముందు వాళ్ళు ధర్నా చేయడం కూడా జరిగింది. కనీసం ఇప్పుడైనా వాళ్ళు మరి ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఆలోచించాలి. మార్పు మార్పు అని చెప్పి మన్ను కొట్టినటువంటి మీ నినాదానికి ఈ ఉద్యోగులు తోడైతేనే మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిండ్రు అనేటువంటి ఒక వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఇన్ని రోజులు మీరు జీతాలు చెల్లించకుండా గోస పెట్టుకున్నారు కాబట్టి దానికి పరిహారంగా మీరు వడ్డీతో సహా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను చెల్లించాలి. అదేవిధంగా మరి చిరు ఉద్యోగులకు చిరు కానుకగా వచ్చే స్వతంత్ర దినోత్సవం రోజు 15వ తేదీ రోజు మొత్తం పెండింగ్ ఏరియర్స్ అన్ని క్లియర్ చేయాలి. ఒక నెల జీతం కూడా బోనస్గా చెల్లించాల్సిందే. ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి. ఇక గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ సర్వే ప్రారంభమైంది. జిఐఎస్ సర్వేతో నగర పరిధిలో ఉన్న ఇళ్ల వివరాలను సేకరించనున్నారు. సేకరించిన డేటా సాయంతో త్వరలో ప్రతి ఇంటికి కొత్త డిజిటల్ డోర్ నెంబర్లను కేటాయించనున్నారు. అయితే జిహెచ్ఎంసి కేవలం ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుకునేందుకే ఈ సర్వేను చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి ఇంటికి త్వరలో కొత్త డిజిటల్ డోర్ నెంబర్లను కేటాయించడం కోసం గ్రేటర్ వ్యాప్తంగా డ్రోన్ సర్వే ప్రారంభమైంది. అందులో 2.5 లక్షలకు పైగా ప్రాపర్టీస్ రెసిడెన్షియల్ కోసం పర్మిషన్ తీసుకుని కమర్షియల్ గా ఉపయోగిస్తున్నారని గుర్తించినట్లు తెలుస్తుంది. మిగతా దశల్లో సర్వే పూర్తి చేస్తే మరిన్ని అక్రమ నిర్మాణాలు వెలుగు చూస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు 2వ దశలో జిఐఎస్ సర్వే ఫర్ అర్బన్ ప్లానింగ్ హైదరాబాద్ లోని పలు సర్కిళ్లలో ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా ఉప్పల్, హయత్ నగర్, హైదర్ నగర్, కూకట్పల్లి, కేపీహెచ్బి కాలనీ, మియాపూర్, చందానగర్ ఏరియాల్లో ఈ ఫీల్డ్ సర్వే మొదలుపెట్టారు. నగరంలోని మిగతా ప్రాంతాల్లోనూ ఈ సర్వే కొనసాగించనున్నారు. జిఐఎస్ సర్వే డేటాను 18 నెలల్లో సేకరించి ఇవ్వాలని ఢిల్లీకి చెందిన నియోజియో ఏజెన్సీకి జిహెచ్ఎంసి డెడ్లైన్ విధించింది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జిహెచ్ఎంసి కేవలం ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుకునేందుకే ఈ సర్వేను చేస్తుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను జిహెచ్ఎంసి కమిషనర్ అమరపాలి కొట్టిపారేస్తున్నారు. ఈ సర్వేతో సిటీలోని ప్రభుత్వం, ప్రైవేట్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతి కట్టడానికి సంబంధించిన వివరాలు సేకరిస్తారని తెలిపారు. వీటితో పాటు రోడ్లు, వరద నీటి కాలువలు, నాలాలు, చెరువులు, పార్కులు, ఖాళీ స్థలాల వివరాలు తెలుస్తాయన్నారు.
నగరంలోని ప్రతి ఇంటికి భవనానికి ఒక క్యూఆర్ కోడ్ను కేటాయిస్తామని, జీహెచ్ఎంసీ సేవలను మరింత మెరుగ్గా అందించేలా సంస్కరణల్ని తీసుకువస్తామంటున్నారు. విపత్తులు సంభవించినప్పుడు అంబులెన్స్, సహాయక బృందాలు ప్రతి ఇంటికి చేరుకునేలా రోడ్లను మెరుగుపరచాలన్న సంకల్పంతో జీఐఎస్ సర్వేకు శ్రీకారం చుట్టినట్లు కమిషనర్ అమ్రపాలి చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న ప్రజలకు అందిస్తున్న పారిశుద్ధ్య పనులు మొదలుకొని మౌలిక వసతుల నిర్వహణపై జీఐఎస్ సర్వేలో సేకరించే సమాచారం కీలకం కానుంది. బల్దియా సేవల నిర్వహణ మరింత మెరుగ్గా చేపట్టేందుకు వీలుగా స్పెషల్ మ్యాపింగ్ చేయనున్నారు. ఈ మ్యాపింగ్ కూడా భవిష్యత్తులో అర్బన్ ఫ్లడ్లను కంట్రోల్ చేసేలా విపత్తుల నివారణ కోణంలోనే మ్యాపింగ్ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ సర్వేలో సేకరిస్తున్న సమాచారం గోప్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటగా 2007 నుంచి జీహెచ్ఎంసీ జారీ చేసిన అనుమతుల ప్రకారం నిర్మించిన భవనాలపై సర్వే నిర్వహిస్తారు. భవనాలు తీసుకున్న అనుమతి ప్రకారమే నిర్మించారా, లేక పర్మిషన్ను ఉల్లంఘించి నిర్మాణం చేపట్టారా, చేపడితే అదనంగా ఎన్ని అంతస్తులు నిర్మించారు, అదనంగా నిర్మించిన అంతస్తులకు అక్రమ నిర్మాణం కింద విధించే జరిమానా చెల్లిస్తున్నారా అన్న విషయాలను ఆరా తీస్తారు. మరోవైపు ఈ సర్వే ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ పరిధిలోకి రాని ఆస్తుల్ని ట్యాక్స్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సుంకిశాల బీఆర్ఎస్ పాపమంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. కానీ వారం రోజుల పాటు ప్రభుత్వం గోప్యత పాటించడంతో అసలు పాపం ఎవరిదో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది. గత 8 నెలలుగా కమిటీలు, కమిషన్లు అంటూ ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఎందుకు నోరు విప్పలేదనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. చెడు జరిగితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాపం, మంచి జరిగితే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఘనకార్యం, లేదా ప్రస్తుత రేవంత్ సర్కారు గొప్పతనం. ఇది ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్వరోగ నివారణిగా ఎంచుకున్న మంత్రం. అందుకే నిన్నటిదాకా తేలుకుట్టినట్టుగా వ్యవహరించిన ప్రభుత్వం సుంకిశాల ఘటన బయటికి రాగానే ఈ మంత్రాన్ని జపిస్తున్నది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ పాపమేనంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ సెలవిచ్చారు. హైదరాబాద్ మహానగరం 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించిందనే ప్రశంసలు వస్తే మాత్రం అది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాగితాలెక్కిన ఓఆర్ఆర్ శంషాబాద్ విమానాశ్రయాల పుణ్యమట, 24 గంటల కరెంటుకు చంద్రబాబు ఆద్యుడట, రేవంత్ ప్రభుత్వ హయాంలో గేట్లు బిగించి తప్పుడు అంచనాలతో సొరంగం తెరిచి రక్షణ కూడా విధ్వంసం జరిగితే మాత్రం దానికి కేసీఆర్ ప్రభుత్వం కారణమట. చెప్పేవారికి వినేవాళ్లు లోకు అన్నట్లు, ప్రభుత్వ పెద్దలు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ పూట గడుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుంకిశాల ఘటనపై ప్రభుత్వ పెద్దల స్పందనే ఇందుకు నిదర్శనం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల వల్లనే ఈ ఘటన జరిగిందనుకుంటే రిటైనింగ్ వాల్ నిర్మాణం 7 ఏళ్ల క్రితమే పూర్తయింది. ఆ తర్వాత కాలంలో ఘటన జరిగిన రోజు కంటే ఎక్కువ నీటిమట్టం నాగార్జునసాగర్లో కొన్ని నెలల పాటు ఉంది. అయినా చుక్క నీరు వాల్ వరకు ఎందుకు రాలేదు? అప్పుడు అది ఎందుకు కూలిపోలేదు? వారం రోజుల క్రితం సుంకిశాల ఘటన జరిగితే నమస్తే తెలంగాణ కథనం వచ్చే వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఘటన జరిగిన రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. నిజంగా ఇది బీఆర్ఎస్ పాపమే అయితే ప్రభుత్వ పెద్దలు అధికారికంగా అసెంబ్లీ వేదికగానే ఈ విషయాన్ని బయటపెట్టొచ్చు కదా. నమస్తే తెలంగాణ బయటపెట్టిన తర్వాత ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నారు? అంటే బీఆర్ఎస్ పాపాన్ని ఏమైనా దాచాలనుకుంటున్నారా, ఆ పార్టీని కాపాడాలనుకుంటున్నారా? ఘటన జరిగి వారం రోజులైనా జలమండలి ఉన్నతాధికారులు గానీ ప్రభుత్వ పెద్దలు గానీ ప్రమాదంపై విచారణకు ఎందుకు ఆదేశించలేదు? ప్రతి అంశానికి జ్యుడీషియల్ కమిటీ అంటూ ప్రకటనలు చేసే ప్రభుత్వ పెద్దలు దీనికి కమిటీ ఎందుకు వేయలేదు? నమస్తే కథనం వచ్చిన తర్వాతనే మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిపై విచారణ కమిటీ వేస్తున్నామని ఎందుకు ప్రకటించారు? మేడిగడ్డలో 280 పిల్లర్ల బరాజులో ఒక పిల్లర్ కుంగితేనే రాహుల్ గాంధీని హెలికాప్టర్లో తీసుకువెళ్లి హడావుడి చేసిన కాంగ్రెస్, 1కి 5 సార్లు మీడియా పర్యటనలు ఏర్పాటు చేసిన మంత్రులు, మరి సుంకిశాల బీఆర్ఎస్ పాపమైతే 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుంకిశాలకు వారం రోజుల్లో పర్యటనలు ఏర్పాటు చేసి హడావుడి ఎందుకు చేయలేదు? సుంకిశాల ప్రాజెక్టుకు సంబంధించి 11వ తేదీ జూన్ 2021 నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగింది.
2022లో పనులు మొదలుపెట్టారు. జూలై 2, 2023 నాడు కుప్పకూలిన వాల్ నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒప్పందం, నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయనేది వాస్తవం. కానీ సుంకిశాల ఘటనకు కారణమైన గేటు అమరిక, సొరంగాన్ని ఓపెన్ చేసే పనులు గత నెలలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగాయి. గోడ కుప్పకూలేందుకు కారణం పనుల్లో నాణ్యత లోపం కాదు, రిటైనింగ్ వాల్ నిర్మాణ డిజైన్ అంతకంటే కాదు. ప్రతికూల సమయంలో హడావుడి, అనాలోచిత నిర్ణయం కారణంగా ప్రమాదం జరిగింది. స్వయానా జలమండలి అధికారులు అధికారికంగా ఇచ్చిన పత్రికా ప్రకటనలో ఈ వాస్తవం స్పష్టంగా ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టును కాంగ్రెస్ కట్టింది. కృష్ణాకు భారీ వరద వచ్చినప్పుడు దానిని గమనిస్తూ ప్రభుత్వం సకాలంలో గేట్లు తెరవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ తప్పుకు బాధ్యత సాగర్ ప్రాజెక్టు కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానిది అవుతుందా, లేక అధికారంలో ఉండి నిర్లక్ష్యం వహించిన అప్పటి ప్రభుత్వానిది అవుతుందా? ఇక ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన అందరికీ రుణమాఫీ హులక్కే. ప్రభుత్వ ప్రకటనలన్నీ కేవలం డాబు కోసమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కల గందరగోళంలో సగం మంది రైతులపై సర్కారు శటకోపం పెడుతోంది. ధనిక వర్గం రైతులనైతే త్రిశంకు స్వర్గంలో ఉంచి ఆర్థిక వెసులుబాటు పొందొచ్చనే యోచనలో ఉంది. చివరికి వీళ్ళు రుణమాఫీ పొందేనా అంటే అలాంటి వాతావరణమే కనిపించడం లేదు. మరోవైపు రుణమాఫీ విషయంలో పాలకులు వల్లించినవన్నీ తప్పుడు గణం కాలేనని వ్యవసాయ రంగ నిపుణులు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వం మొదలు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తుంది మరొకటని రైతులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్నంత అయింది. ప్రభుత్వం సగం మంది రైతులకు రుణమాఫీ చేయడం లేదు. ప్రకటన సమయంలో అనేక ప్రగల్భాలతో నమ్మబలికి, తీరా అమలు జరిపే టైంకు లక్షలాది మందికి నిర్దాక్షిణ్యంగా హ్యాండిస్తోంది. గడిచిన 2 దఫాల్లో అర్హత కలిగిన 35,000 పైగా రైతు ఖాతాల్లో నిధులు జమ కాలేదు. ఎక్కే గడప దిగే గడప అన్నట్లుగా వాళ్ళు బ్యాంకులు, అధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అటు సుమారు 8 లక్షల మంది రైతులకు ప్రభుత్వం శటగోపం పెడుతోంది. వీళ్లంతా 2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న వాళ్ళు. నిబంధనల పేరిట వీళ్లను త్రిశంకు స్వర్గంలో ఉంచడం ద్వారా ప్రభుత్వం కొంత ఆర్థిక వెసులుబాటు పొందొచ్చనే యోచనలో ఉంది. చిట్ట చివరికైనా వీళ్లు రుణమాఫీ పొందేనా, ఆ దిశలో ఏమైనా స్పష్టత వచ్చేనా అంటే మచ్చుకైనా అలాంటి వాతావరణం కనిపించడం లేదు. అసలు రుణమాఫీ ప్రక్రియలో ఏం జరుగుతోంది? అధికారులు సర్కారును తప్పుదోవ పట్టిస్తున్నారా, లేక ప్రభుత్వమే ప్రజల్ని కాటగలుపుతోందా అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే రైతుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇంకా రుణమాఫీ కాలేదని గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారుల్ని నిలదీస్తున్నారు. తామెలా అర్హత కోల్పోయామో చెప్పాలని గట్టిగా పట్టుబడుతున్నారు. రైతులతో బ్యాంకర్లు ఆడుతున్న చదరంగంలో ప్రభుత్వ పాచిక పారడం లేదు. అనేక కొర్రీలు పెడుతూ రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీంతో అన్నదాతలు బిక్కమొహం వేస్తున్నారు. గడిచిన 2 విడతల్లో వివిధ కారణాల వల్ల అర్హత కలిగిన 35,000 పైగా రైతు ఖాతాల్లో నిధులు జమ కాలేదు. దీంతో ఆందోళనకు గురైన రైతులు ఎక్కే గడప దిగే గడప అన్న తేడా లేకుండా అటు వ్యవసాయ అధికారులు, ఇటు బ్యాంకర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. జాబితా నుంచి తమ పేరు ఎందుకు మాయమైందో వాకపు చేసి స్పష్టత తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అన్నదాతలెవరికీ సరైన కారణం కానీ సమాధానం కానీ దొరకడం లేదు. దీంతో రైతులు నోడల్ ఆఫీసర్లను కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఫలితం శూన్యం. ఉన్నట్టుండి తాము రుణమాఫీ పొందడానికి అనర్హులం ఎట్లయ్యామో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇక అధికారుల అలసత్వం, బ్యాంకర్ల నిర్లక్ష్యం వల్ల వేలాది మంది అర్హులైన రైతుల ఖాతాలు రుణమాఫీ జాబితాకు ఎక్కలేదు. అంతేకాకుండా బ్యాంకు పాస్బుక్, ఆధార్ కార్డుల్లో ఉన్న పేర్లలో ఏవైనా అక్షరదోషాలు ఉంటే వాళ్లను రుణగ్రహణం వీడడం లేదు. మొదటి 2 దశల రుణమాఫీ పంచాయతీ ఇంకా తెగకముందే 3వ విడత రుణమాఫీ సమయం రానే వచ్చింది. మొదటి దఫా 1 లక్షలోపు రుణాల్ని మాఫ్ చేస్తూ దాదాపు 11.5 లక్షల మంది రైతులకు 6,098 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో వేశారు. 2వ ఫేజ్లో 1,50,000 రుణాలు ఉన్న సుమారు 6,40,000 మంది రైతులకు మరో 6,000 కోట్లు విడుదల చేశారు. 3వ దఫాలో మరో 6 లక్షల మంది రైతులకు 6,000 కోట్లు క్లియర్ చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మాఫయ్యే రుణం గరిష్ట పరిమితి మాత్రం వెల్లడించడం లేదు. వాస్తవానికి 15 ఆగస్టులోగా 2 లక్షల లోపున్న రైతుల రుణాల్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం భారీ ప్రకటన చేసింది. ఆ మేరకు బ్యాంకు రుణాలు తీసుకున్న వాళ్ల సంఖ్య 60 లక్షలని, వాళ్లందరి అప్పు తీర్చడానికి 31,000 కోట్లు అవసరమవుతాయని గణాంకాలను వెల్లడించింది. ఈ మిషతో రైతు బంధు, అదే కాంగ్రెస్ పరిభాషలో రైతు భరోసాను కూడా ఈ సీజన్కు ఎగ్గొట్టింది.
తీరా మూడవ దఫా చెల్లింపులకు వచ్చేసరికి సగం మంది రైతులు గల్లంతయ్యారు. మొత్తం 3 విడతలు కలిపి 18,000 కోట్ల రూపాయల చెల్లింపులు కూడా జరగడం లేదు. మరి ప్రభుత్వం ప్రకటించిన 31,000 కోట్లలో 13,000 కోట్ల రూపాయలు ఎటుపోయినట్లు. ప్రస్తుత చెల్లింపుల తీరు చూస్తే లబ్ధిదారుల సంఖ్య కేవలం 24 లక్షలే కనిపిస్తోంది. మరి మిగిలిన 36 లక్షల మంది ఎక్కడ పోయినట్లు? రేషన్ కార్డులు లేని వాళ్లకు ఆఖరిలో చెల్లింపులు చేస్తారని అనుకుందాం. వాళ్లను ఒక 6 లక్షల మందిని కలిపినా మొత్తం 30 లక్షల మంది అవుతారు. మరి ఇంకా 50% అంటే 30 లక్షల మంది ఎక్కడ అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ ఇందులో సగం అంటే 15 లక్షల మంది ఒకే కుటుంబం నుంచి 2 లక్షలకు మించి రుణం తీసుకున్నారు అనుకుందాం, మరి మిగిలిన 15 లక్షల మంది ఎక్కడ? ఈ లెక్కల కిటుకులో అందరికీ రుణ విముక్తి అన్నది హులక్కేనని తేలిపోయింది. ఇకపోతే 2 లక్షల పైన ఉన్న రుణాలు మాఫ్ కావన్నది ఒక సమాచారం. దీనిపై అటు వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు కానీ, కనీసం ప్రభుత్వ పెద్దలు కానీ స్పష్టత ఇచ్చే పరిస్థితి లేదు. మొత్తం 7,58,690 మంది రైతులు 2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్నారనేది ప్రభుత్వ గణాంకాల ఉవాచ. వీళ్లంతా ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్స్, ల్యాండ్ లార్డ్స్ లాంటి ధనిక వర్గాలకు చెందిన రైతులు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 1 లక్ష రుణమాఫీ ప్రకటించి ఆ పరిమితి దాటి రుణం తీసుకున్న వాళ్లకు కూడా 1 లక్ష మినిమం గ్యారంటీగా రుణాన్ని మాఫీ చేసింది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. వాళ్లు రుణమాఫీ పరిధిలోకి రావాలంటే 2 లక్షలకు పైన ఎంత రుణం తీసుకుంటే ఆ మొత్తాన్ని ముందే చెల్లించేయాలి. ఆ తర్వాత ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకోవాలి. అప్పుడే వాళ్ల రుణాల మాఫీ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇంత చేసి చివరాఖరికి వాళ్ల రుణం మాఫ్ అవుతుందా అంటే అది $1 బిలియన్ క్వశ్చనే. రుణమాఫీ విషయంలో పాలకులు ఇప్పటివరకు వల్లించినవన్నీ తప్పుడు గణాంకాలేనని వ్యవసాయ రంగ నిపుణులు దుమ్మెత్తిపోస్తున్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మొదలు చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తున్నదేమిటన్న అసహనం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికీ 2 దశల్లో రుణమాఫీ అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తామెందుకు అర్హులం కాలేదని అధికారులు బ్యాంకర్లను నిలదీస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అన్నదాతల ఆవేశం కట్టలు తెంచుకుని వాళ్లు రోడ్డెక్కే ప్రమాదం సైతం లేకపోలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు చేదు అనుభవం ఎదురైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రజల నుంచి ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. ఖానాపూర్ పట్టణంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బొజ్జును స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. స్థానిక సమస్యలతో పాటు డబల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై మహిళలు నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మహిళలపై నోరు పారేసుకున్నారు. ఆవేశం పట్టలేక బూతు పురాణం అందుకున్నారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో బల్లెం వీరుడు, భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన జావలిన్ త్రో ఫైనల్లో 12 మందితో పోటీ పడ్డ నీరజ్ 2వ స్థానంలో నిలిచాడు. మొత్తం 6 ప్రయత్నాలు కేవలం 2వ త్రోలోనే సఫలమై ఈటను 89.45 మీటర్లు విసిరాడు. అటు పాక్ అథ్లెట్ నదీ మర్షద్ 92.97 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. గ్రెనడా అథ్లెట్ పీటర్స్ అండర్సన్ కు కాంస్యం వచ్చింది. అయితే పారిస్ ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు భారత్ మొత్తం 5 పథకాలు సాధించగా వీటిలో తొలి సిల్వర్ మెడల్ నీరజ్ దే. టోక్యో ఒలింపిక్స్ విజేత అయిన నీరజ్ ఈ ఒలింపిక్స్ పోటీలోనూ స్వర్ణం సాధిస్తాడని యావత్ భారత ఆశలు పెట్టుకుంది. కానీ వరుసగా ఫాల్ కావడం ఈ ఆశలను నీరుగారాయి. ఇక అయినప్పటికీ ఈ సిల్వర్ మెడల్తో వరుస 2 ఒలింపిక్స్ పోటీల్లో 2 పథకాలు అందుకున్న వీరుడిగా నీరజ్ రికార్డు సృష్టించాడు.